हाई फ्रेंड्स, वेलकम टू केकेटी योग कथलु। मै नेम इज क्रांति कुमार। कलनु गौरविंचंडि, कलाकारुलनु प्रोत्साहिंचंडि। प्लीज सब्सक्राइब मच। నేను ముసలోళ్ళకు పింఛన్లు బంద్ చేస్తాను అనుకుంటానా? అరే ముసలోళ్ళకు వాళ్ళు పింఛన్లు వచ్చిన కాంచెలు కేసీఆర్ పెద్ద కొడుకు అంటారు. ముసలోళ్ళకు వాళ్ళకు 3000 పింఛన్ అత్తలేంది? 2000 రా. ఆ 2000 పింఛన్ అది వికలాంగులకు అత్తలేవే? వికలాంగులు వేరు, ముసలోళ్ళు వేరు. ముసలోళ్ళకు 2000 పింఛన్ అత్తలేంది? వాళ్ళు కోడళ్ళొల్లు మెల్లగా పొల్లగాళ్ళ సంకల ఇచ్చినాక కోడళ్ళొల్లు బయటికి వేదాగ చూస్తారు. బయటికి వేదాగ చూసి ఇక నిమ్మలంగా పొల్లగాళ్ళ సంకల ఎత్తుకొని ఇక మెల్లగా పోతారు. నాసం ఉన్నా నాసం అనుకుంటగా ముసలందరూ ఆ చిత్త చెట్టు కింద కుప్ప అవుతారు. ఇక కుప్ప అయినాక ఇక పొల్లగాళ్ళు ఆడుకొని ఆడుకొని ఇక వాళ్ళు నిద్రపోతారు. నిద్రపోయినాక ఈ సంసారం రాసం నీ కోడలు మంచిది అలా నా కోడలు మంచిది ఈ కొంగు తిట్టని ఓ ముసలి ఆడ వారుతుంది. ఆడ వారుతా ఇటు వరుగుతుంది. ఇక అటు వరిగినాక ఇక కన్నట్టుకుంటుందా? ఇక పొల్లగాళ్ళు లేచినాక ఇక కోడలు అత్తారు. ఐదు వచ్చి అలాగే కోడలు వచ్చారు. ఏం చేస్తారు అత్తారని చెప్పి ఇక కోడలు అత్తది ఎట్లా చెప్పాలి? దబ్బా 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 ఇక ఇంటి కూరికి అత్తారు. ఇంటి కూరికి వచ్చినాక ఇక ఏమున్నది? ఇక పొద్దాకా వన్నోళ్ళ ఇక వీళ్ళ వెంట నిద్ర పడతారు. ముసలి ఇక నిద్ర పట్టది. ఇక కోడళ్ళు పొద్దాక పని చేసి వచ్చిన వాళ్ళ వాళ్ళు పువ్వకూర చదువుకోవన్నా పొలగల చదువుకోవన్నా ఇక వాళ్ళు తినన్నా పండుకోవన్నా ఇక వాళ్ళు వండుకున్నాక ఇక పిల్ల 3 గంటలు లేస్తుంది. 3 గంటలు లేచి నిద్ర పట్టది కదా. ఓ కోడలు పోరి పక్కింటి వాళ్ళు లేచి ఉడతారు కూడా లేరా కాళ్ళకి ఎండొచ్చే ఆకమంటది అని చెప్పి ఇక దాని మీద పొద్దు పోతుంది. ఇక 2000 పింఛన్ రాకపోతే ఇక అది కొంక పట్టుకొని కోడలతో కలవదా? వాళ్ళకి పింఛన్ అత్తది ఎందుకు? వీళ్ళు ఇక్కడ ఇంటి కాడ ఉండి కోడలలో భజనం చేసేది ఎందుకు? అందుకొరకే వాళ్ళకి పింఛన్ బదు. మరి 2000 పిల్ల మిండడా కేసీఆర్? అరే అట్లా కాదే, ఎనకట్ల లెక్క మళ్ళీ ఆయన నూనె పెట్టుకుని దీపాలు ముట్టుకోవాలి. దాన్ని ఎక్కడో పుట్టిన కరెంట్ ఏంది, ఇక్కడ బుగ్గలేలు కూడా ఏంది, అల్ల మనం వేలు పెడితే మనం చత్తుదేంది. ఈ కరెంటు కొరకు ఎంత తిప్పల పడరు, ఎంత కష్టపడరు. కరెంటు కళ్ళు ముట్టే ఓకుండా తయారు చేసింది కేసీఆర్. అట్లా అబ్బా కేసీఆర్ తయారు చేసిన తత్వం ఆ చేతుల వీళ్ళకి. అరే ఇవ్వలైతుందా? కరెంటు తయారు చేసి ఉత్పత్తి చేసిన పెద్ద కొడుకు ఇవాళ రేపు. మరి మూడో పని ఏంటి కొడుక? మూడో పని అంటవా? సైడ్ కాలువలు కట్టిస్తా. మురికాలు సైడ్ కాలువలు మురికాలు కట్టించి మురికాలు కట్టించినాక మురికాల వల్ల గుడంబ పార్సల్ చేస్తే ఎవ్వరు ఇంటి కడ వాళ్ళు ముంచుకునే తాగాలి. ఎవ్వరు బయటికి పోదు, ఒక రూపాయి ఖర్చు పెట్టాలి. ఇదొక్కడైతే మంచి పని రా. ఎప్పుడు సపాటు కొట్టుది? నా పార్టీలని కొట్టురా గుడంబ పార్టీ. అంతేనా? నాడుడు రాదు, నే పల రాదు కాదు నాయనా. రారా కొడక ఉంటే బుక్కడు కూడా సత్య వేయల కర్జల్లో మాకు పాల ఒక బుక్క నెయ్యి ఒక బుక్క పెట్టి మమ్మల్ని అరుచుకొని మమ్మల్ని అటువంటి సత్యనారాయణ అవుతలే అంతే సార్ అనుకున్నాడు. అంటే వినిపోయినా వినికే మరి కన్న కొడుకు నాయనా కచ్చరి మీద కూర్చున్నాడు. కొడక నానా ఆడివాళ్ళను కన్న తల్లుల లెక్క చూసుకో. ఓకే మగవాళ్ళను మాత్రం కన్న తండ్రుల లెక్క, తొడబెట్టి అన్నదమ్ముల లెక్క చూసుకో.
అన్నం లేని వారికి అన్నం పెట్టి ఆదరి, బట్టలు లేని వారికి బట్టలెత్తి బాధ తీర్పు. కొడక బరువుతోని వచ్చి బరువు మందలు తేటమని బరువుతోని వస్తే బరువు తీసి మందలిచ్చి మాట్లాడు. ఎండవేని వల్ల నీడలు తీసి చేరా తీయర కొడక. అప్పుడు మనకునేవి కన్న దాన్ని నా కొడుకు పరువు వేయను, నా పరువు వేనండి, నా పరువు వేయను, నా కొడుకు పరువు వేయనట్టారు. కొడుక ఏలుకో రాజ్యం ఎక్కువ శివాతనం అనేది తత్రాల కట్టమని ఎప్పుడు చేతిలో పెట్టిండు రోజులు దినములు కడతాయి, అటువంటి వెనకలు ఏమి దినములు కడతాంటే రాత్ర దరబారు కాడ. మా నాయన అన్నాడు ఎండకు వెయినొల్ల నీడకు నీడ వెయినొల్ల మరి బరువుతో నచ్చిన బరువు తింటూ అన్నాడు. మా పుణ్యముతో రాజ్యంబు రాజు దేశం వేలుకుంటే అటువంటి వెనకనేవి కచ్చేరి కాడ ఉన్నవాడు మనసులో అనమాట అనుకున్నాడు. కన్న తండ్రి నిన్ను కుక్క సాగు నమ్ముతానన్నాడే ఇవాళ వెనకనేవి నా తండ్రి ఊర కూర కుక్క అన్నాడు. మరి గూద కుక్క అన్నాను నేను నా తండ్రిని గూద కుక్క సావు చంపాలి కానీ మరి నిన్ను ఇంటికి పోతా, ఇంటికి పోయినాక నా ఎంతకంటే సతికి ఆపద పతి, పతికి ఆపద సతి ఉన్నారు. మరి భార్య భర్తలు విచారణతో సంసారం చేస్తే మరి గతిలేని సంసారం చేయొచ్చు కానీ స్థుతిగా మరి సంసారం చేయరాదు. గతిలేని సంసారం అంటే మరి పొయ్యి కిందికి ఏం లేకున్నా గానీ ఆడిడ బదలు తెచ్చుకునే ఎదురేత కానీ స్థుతిగా మనం సంసారం చేయరాదు. కానీ నా భార్యను విసారేయాలి అని అటువంటి వెనుక నేను పిలగాడుదోడు పల్లాని రాదు కచ్చేరి బంద పెట్టుకున్నాడు. బాణాలు వెతికి అదే అమ్మో మాయమ్మ మరి అటువంటి వెనుక నేను చూస్తున్న మాకు ఇంటికి వెళ్ళిపోదరా. ఆ కన్న తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి వెనుక నేను వాళ్ళని మాత్రం ఇంట్లోకి వెళ్ళవచ్చుని కావాలి అని మనసులోన మాట అనుకున్నవాడు భవనాలు వేడికి బయలుదేరానా. మరి కన్న తండ్రి వెనకనే అవి కన్న తల్లి వెనకనే ఒక ఎప్పుడు బాగున్నారో అమ్మా తండ్రి వేడి కచ్చరా రమోజరామా తండ్రి వేడి కచ్చరా రమోజరామా తన 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 వంట కన్న తండ్రి
వేడిగా తిండు నాయనా కొడకా బల్లాని రాజా రాజ్యం విలక్షణంగా ఉన్నదా దేశం విలక్షణంగా ఉన్నదా పట్టమిది ప్రజవారు అంత శుభంగా లాభంగా ఉన్నారా కొడక అందరూ సేమంగానే ఉన్నారు అందరూ లాభమే చేస్తాను కానీ నష్టమైతే ఏం చేస్తలేను మరి ఎందుకు వచ్చినా బిడ్డ కచ్చి వేలుకుంటున్నటువంటివి నేను ఈ ఊళ్ళో ఇంకెంతో మంచి వాళ్ళు అనుకున్నా ఎవరిదంటారా నేనేం తప్పు చేసినంతంటారా అరే నా తండ్రి మాట అంటారు నా మనసు బాధపడి వచ్చిన బాబు జనం అంటారు ఏమంటారు బల్లాని రాజా మీ ఇంటికి అర్థమంటే మాకు రాబు చేతులు అంటారే మన ఇంటికాడ ఏం జరిగింది మనం ఏం తప్పు చేసినా మన ఇంటికి ఎందుకు రాబుదైతలేదట వాళ్ళకి ఎందుకు రాబుదైతలేదని నేను అన్నా అరే మా బాబు ఏం తప్పు చేసినా మేము ఏం తప్పు చేసినామా మీకు ఎండబెట్టాల నీడ తీస్తాను నీడకున్న అచ్చిన వాళ్ళకు బరువు మీద అచ్చిన వాళ్ళకి బరువు తీస్తాను మీకు అన్నం లేని వాళ్ళకి అన్నదానం చేస్తాను మేము ఏం తప్పు చేసినామా నేను విర్రవీగినా అంటారు వీళ్ళందరే జనం అంటారు జనమే అంటారు కానీ నువ్వు అంటలేవు కొడుక నేను అంటున్నానే నువ్వేడంటావు నేను అంటున్నానే బాబు నీ నీ మాట పెండల పొరుగుకున్నా నేను అందుకే తండానే నీ కన్ను కొడుకునే కాదు ఆయన వాళ్ళు అంటారు గో మీ అవ్వ మీ ఆయన ఇంటికాడ ఉంటే వాళ్ళు 60 ఏళ్ల ముసలోళ్ళు వాళ్ళు ఇంటికాడ తుప్ప 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 కాన్రకి చూస్తాంటే నీసు కౌసు వాసన మీ బాబుని ఇంట్లో తద్దు అంటారే కొడక బల్లాని రాజా వాళ్ళు అంటారు నేను అంటే మాట అంటే కొడక మీది ప్రజలు మన ఇంటి కాడి మర్యాద మంచిగా లేదు 60 ఏళ్ల ముసలు ఉంచి తగ్గుతే నీసు నీసు కౌసు కౌసు మన ఇంటికి రాబుద్దే లేదు అన్నరా కొడక లోకులన్న బాధకులు అంటనవా నా కొడక కొడక బల్లారి రాజనివే కొడక బల్లారి రాజా బంగుళాలు భవంతులు సంపాదించడం కొడక రాజదేశం సంపాదించడం కొడక 66 పరిగణలు 33 జిల్లాలు కొల్యాణ గోపురాలు మౌతలు మాన్యాలు లక్షలాది డబ్బు కోట్లాది ఆస్తి సంపాదిస్తే కొడక ఇవాళ మేము కట్టుకున్న బంగుళాలకు మేము దొంగలం అయితే కొడుకు కొడక బల్లారి రాజా సత్తనే వేయిల కర్తన ఉంటేనే
అందరు జనమంటే నేను అన్నగాని నేను అంత పాప అత్తున్నా డాడీ అందరు అడుగు అడుగు కొడుక బలాని రాజా ఇగో వాళ్ళు అన్నారు మరి మా బాపని ఏడుంచాలే నేను అని చెప్పి నేను వాళ్ళని అడిగిన అడిగితే వాళ్ళు అంటారు ఈ వాసూరు నుంచి వాసూరు కింద మీ అవ్వను మీ నాయనను ఉంచు ఈయన నీసు కౌసు వాసిన తండ్రి అత్తైతే మీ ఇంటికి వస్తాం పంచాయతీ చెప్పని లేకపోతే రామన్నారు గట్లన్నారే బాబు నేను దీనికంత పాప వస్తుందానే అనే కొడక నీ మాట నీకే తాటిపారేది నీకే మరి నాకు తెలియదు మరి నేనే నీ కొడుకునాయంటే నిన్ను ఎప్పుడు సంపు ఇప్పుడే సంపు విన్నావా నువ్వు బాగా మాట్లాడతాను నిన్ను మాట్లాడదాను రమ్మన్న నేకేమన్నా కరే కొడక ఒక్క మాట బిడ్డ ఒక ఏలేటి ఎర్రవెల్లి అర్జెంట్ తల్లి ఒక అర్జెంట్ తల్లి సైలెంట్ గుండు నల్లబెట్టకురావాకి ముద్దడి ఏలేటి ఎర్ర వెళ్లి ఒక అర్జెంట్ తల్లి ఆ తల్లి గర్భాన ఇద్దరు కొడుకులు పుట్టాను పెద్ద కొడుకు అగో ఎడ్డోడు ఎద్ది దద్దమ్మ ఏది తెలియదు ఆ పెద్ద కొడుకును మాత్రం కాటువంటి కనుక నేను పటేలకు మాత్రం జీతం ఉంచింది పెద్ద కొడుకును జీతం ఉంచిందా చిన్న కొడుకు మాత్రం ఆనాడు మాత్రం వెనకటి అర్జెన్స్ అంటే తలంతమంటి బట్టింతమంటి సాధుల సాధు రూపు బుచ్చగల్ల బుచ్చగాని వీతు ఆనాడు వెనకటి మాత్రం సీపిరిగత పట్టుకుని సాట పట్టుకుని కల్లాల పంటి లేగి నుక్కు వచ్చేదట ఆ తల్లి మాత్రం వెనకటి మాత్రం ఒక కల్లాల పంటి పోయి లేగి నుక్కు వచ్చి కోటి మడగల్ల పోసి పది రూపాయలు కూడగొట్టి ఆ చిన్న కొడుకును మాత్రం ఇంజనీర్ చదువు చదివిచ్చింది ఇంజనీర్ చదువు చదివిచ్చినాక
చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒక కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.